అంటే ఎక్కడ లేని దరిద్రం ఒక భారతదేశాన్ని వెంటాడుతుంటుంది. అది ఏంటి అంటే మనకి సంబంధించినటువంటి ఎవరైనా బడాబడా వ్యాపారులు ఉంటే వాళ్ళని చులకనగా చూస్తాం. ఆ కార్పొరేట్ కంపెనీని దోపిడీదారులు అంటాం. ఒక ఎలన్ మాస్క్ ని అమెరికా వాళ్ళు భుజాన వేసుకుంటారు, మావాడని గొప్పగా చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారస్తులు, బైడెన్ వ్యాపారస్తులు, వాళ్ళ కుటుంబాలు వ్యాపారస్తులే. అట్లాంటి వాళ్ళని అక్కడ పాలకులుగా కూడా ఎంచుకున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మన దాంట్లో ప్రతి నిత్యం కూడా సంక్షోభాలే, వివాదాలే. మన రిలయన్స్ అంబానీనో లేకపోతే మన అదానినో తిట్టకపోతే నిద్ర పట్టనటువంటి దరిద్రులు బోల్డ్ అంతమంది. మనం ఒక రూపాయి వాళ్ళ వ్యాపారం చేసామంటే రేపటికి 10 రూపాయలు సంపాదించాలనుకుంటాం, ఎల్లుండికి ఇంకొంచెం పెరగాలనుకుంటాం. ఇందులో ఎదుగుదల ఉంటుంది, తరుగుదల ఉంటుంది. అదే సమయంలో అంబానీల్లోనైనా అనిల్ అంబానీ ఒకప్పుడు అద్భుతమైన కోటీశ్వరుడు, తర్వాత ఇప్పుడు డౌన్ అయిపోలే. అట్లాగే అనేక కంపెనీలు ఎదిగినవి ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మన కంపెనీలు మనమే వెటకారం చేయడం, లేకపోతే వాళ్ళ మీద అవినీతి ముద్దలు వేయడం, రాజకీయ ముద్దలు వేయడం అలవాటైపోయి తద్వారా మన వాళ్ళని డిస్కరేజ్ చేయడం మనకు అలవాటైంది. ఇందులో ప్రధానమంత్రి పదవికి పోటీ పెడుతున్నటువంటి రాహుల్ గాంధీ లాంటి వాడికి కూడా బాధ్యత రహితం ప్రధానమైనటువంటి సమస్య. అంబానీ అదానీలు ఏమన్నా ఇవాళే పుట్టి నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే చేశారా? ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు, క్రమంగా ఒక్కొక్క దాంట్లో విస్తరించుకుంటూ ఎదుగుతూ ఉన్నారు. అలా ఎదుగుతున్నటువంటి వాళ్ళకి మీద అదానీలు వీళ్ళిద్దరినే పోషిస్తున్నారు, అచ్చేదిన్ని వచ్చిందని మాట్లాడుతున్నారు. మరి అదే అదానీలకి రాజస్థాన్ గవర్నమెంట్ ఇప్పుడు కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడి పవర్ ప్లాంట్, 2000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 6000 హెక్టార్ల భూమిని కేటాయించింది రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదానీలు మోడీ మనుషులు అని చెప్పేటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చోట అట్లెందుకు చేశారు? అక్కడ ఎందుకు దోచిపెట్టారంటారు? అది పవర్ ప్లాంట్లు పెట్టగలగటం, వేగంగా స్టార్ట్ చేసి వేగంగా ప్రొడక్షన్ చేయటం అన్నటువంటి అదానీలకి చేతనైంది కాబట్టి పెట్టారు. పోర్టుల్లో వ్యాపారం వేగంగా చేయగలుగుతున్నారు కాబట్టి పెట్టారు. దాన్ని ఇక్కడ మిస్లీడ్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ నిర్ణయం రాహుల్ గాంధీకే షాక్ అయినటువంటి పరిస్థితి.